హాయ్ ఫ్రెండ్స్, నేనైతే తిరువన్నామలై రీచ్ అయిపోయాను. సో రూమ్స్ కోసం చూసి ఫైనల్గా ఈ లాడ్జ్లో అయితే రూమ్ అనేది దొరికింది. సో ఇక్కడ రూమ్స్ అన్నీ బిట్వీన్ 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్లో మనకు దొరుకుతున్నాయి. సో మీరైతే ఈ గ్యాప్లో వచ్చి చెక్కతో వినాయకుడు బొమ్మను చేసే ఆర్టిస్ట్ ఉన్నాడు. సో ఒకసారి అతను చేసే విధానం చూడండి, చెక్కతో అద్భుతంగా చేస్తాను. ఈ వీడియో చూస్తా ఉన్నాను, కంటిన్యూ చేయండి. నేను ఫ్రెష్ అప్ అయి నేరుగా మిమ్మల్ని గుడి కడగలుస్తాను. అరుణాచలంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గిరిప్రదక్షిణ చేస్తారు. సో అందులో ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడైతే మనము కర్పూరం అనేది వెలిగించి స్టార్ట్ చేస్తారు. ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడే ఎండ్ చేయాలి. సో ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇదే ఏదైతే నేను ప్రదక్షిణ చేయబోతున్నాను గిరిప్రదక్షిణ 14 కిలోమీటర్స్, దానికి సంబంధించిన మ్యాప్ ఇది. సో టోటల్ 14 కిలోమీటర్స్లో మనకి 8 శివలింగాస్ అనేది కవర్ అవుతాయి. ఒకసారి మీరు పాస్ చేసుకొని చూడొచ్చు. ఏంటి ఫ్రెండ్స్, ఒకటి తక్కువైందా? నాకైతే అర్థం కావట్లేదు. ఏంటి తగ్గిందంటారా? సరే, మీకేం కావాలో నాకు అర్థమేమి. ఇది కదా కావాల్సింది మీకు. సో గిరి ప్రదక్షిణ చేసే ముందర ఈ విధంగా శంఖాన్ని ఊది నాకైతే గూస్ పింపుల్స్ వచ్చాయి అనుకోండి. సో నిజంగా మంచిగా స్టార్ట్ చేసాం. సో ఇక్కడ ఆలస్యం చేయకుండా గిరి ప్రదక్షిణ చేద్దాం. ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ ఈ రోడ్డు మీదే మనం నడవాల్సి ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడి నుంచో ఫారినర్స్ వచ్చి ఈ అరుణాచలంలో ఈ విధంగా రోడ్డు పైన నడుస్తూ ఈ గిరి ప్రదక్షిణ అనేది వాళ్ళు చేస్తున్నారు. ఇది చూస్తుంటేనే చాలా బాగుంది. Thank you.
చాలా ముఖ్యమైనది. సో ఆ గిరి ప్రదక్షిణ అంటే ఏదైతే అరుణాచలం కొండ ఉందో హిల్స్ అనేది, దాని చుట్టూ అనేది ప్రదక్షిణ చేస్తారు. ఈరోజు అందులో స్పెషల్ ఏంటంటే పౌర్ణమి. ప్రతి పౌర్ణమికి ఈ కొండ చుట్టూ తిరిగి వాళ్ళు ఏదైతే అనుకుంటారో మనసులో వాళ్ళ కోరికల్ని, ఆ కోరికలు నెరవేర్తాయని భక్తులకు ఒక నమ్మకం ఉంది. అదేవిధంగా ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్స్ అనేది అయితే ఫినిష్ చేశాను. ఇంకొక 7 కిలోమీటర్స్ ఉంది. అరౌండ్ 4:30 PM స్టార్ట్ చేశాను. ఈ గిరి ప్రదక్షిణ టోటల్ 14 కిలోమీటర్స్. 14 కిలోమీటర్స్లో కూడా మనకి ఒక్కొక్క ప్లేస్లో లింగాలు అనేది ఏర్పాటు చేస్తున్నారు. 9 టెంపుల్స్ వస్తాయి, శివలింగాస్ టెంపుల్స్ అనేది టోటల్ 9 ఉంటాయి. ఆ 9 టెంపుల్స్ కూడా మనం గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఉండాలి. అంటే గిరి ప్రదక్షిణ అంటే మనం ఏమి కొండెక్కాల్సిన అవసరం లేదు, కొండ చుట్టూ తిరగాలన్నమాట, దాన్నే గిరి ప్రదక్షిణ అంటారు. సో అరుణాచలంకి ఎవరు ఫ్రెండ్స్, నేనైతే చెప్పినట్టుగా ఈ ఏదైతే నేను చేస్తున్న గిరి ప్రదక్షిణ అనేది నిజంగా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అనేది కూడా. సో ఆల్మోస్ట్ ఈ దారి పొడుగున నేను 4:30 నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒక 7 o'clock అయింది. చూడచ్చు చాలా వరకు అయితే ఆల్మోస్ట్ సన్సెట్ కూడా అయిపోయింది. ఈవెన్ జనాలు అనేది ఇంకా నడుస్తూనే ఉన్నారు. సో జనాలు అయితే వస్తూనే ఉన్నారు, కంటిన్యూస్ వస్తున్నారు. దారి పొడుగున జనాలు ఉన్నారు, దారి పొడుగు వస్తున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు, నడుస్తూనే ఉన్నారు. స్పెషల్ ఏందిరా అని చెప్తే నేను చెప్పినట్టుగా ఈరోజు పౌర్ణమి ఉంది. సో నేనైతే ఒక్కడనే రాలేదు, నాతో పాటు మా బ్రదర్ కూడా వచ్చినాడు. సో మా బ్రదరు, సో వీడు నేను కలిసి వచ్చున్నాము. మీకు ఈ గిరి ప్రదక్షిణ ఇవన్నీ చేస్తున్నాం కదా, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడుతున్నాడు, ఫస్ట్ టైం కదా. ఈవెన్ నాకు మాటలు రాలా ఫస్ట్ టైం. సేమ్ అదే విధంగా అండి. 2000 years later. సో మా బ్రదర్ విజయ్. హాయ్ ఫ్రెండ్, మై నేమ్ ఇస్ విజయ్. సో విజయ్ అనేది మా బ్రదర్ అనమాట. సో వీడు సడన్ గా ప్లాన్ చేశాడు, అందువల్లే నేను ఉన్నట్టుండి ప్లాన్ చేసుకొని రావాల్సి వచ్చింది. ఇంకొక విషయం చెప్పాలి ఒకరికి, అరేనా ప్లాన్ మొత్తం వచ్చి వీడియో సడన్ గా జరిగింది, నాకు ఐడియా లేదు ఇలా వస్తామని కూడా. సో మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఒక 3 మంత్స్ 4 మంత్స్ బ్యాక్ అయితే మనం ప్లాన్ చేసుకున్నాం ఇక్కడికి రావాలని. ఆ టైంలో కరోనా వల్ల కుదరలేదు. ఇప్పుడు నేనేమనుకుంటానంటే టోటల్ ఇది పంచభూత టెంపుల్స్ ఒకటి, పంచభూత లింగాలు అంటారు దాంట్లో ఇది ఒకటి. నువ్వు కానీ ప్లాన్ చేస్తే మనం పంచభూత టెంపుల్స్ అనేది 4 వచ్చి తమిళనాడులో ఉన్నాయి, ఒకటి వచ్చి మనకి ఆంధ్ర నెల్లూరులో మన ఊరి నుంచి దగ్గరలో, సో కాళహస్తి దగ్గర ఒకటి ఉంది కదా. సో కాళహస్తి దగ్గర నుంచి స్టార్ట్ చేసి మిగిలిన 4 కూడా కవర్ చేద్దాం. నువ్వు ఓకే అంటే చెప్పు, కింద కామెంట్లో కామెంట్ చేయి వెళ్దాం రాని. ఖచ్చితంగా మనం నెక్స్ట్ ట్రిప్ అనేది దాన్ని ప్లాన్ చేద్దాం, పంచభూత లింగాలని కవర్ చేద్దాం. అదిరిపోవాలంటే ఉచ్చి పడేద్దాం ఆ ట్రిప్ కూడా, ఓకేనా? సో ఇంకొకటి, ఈ ట్రిప్ గురించి అడగదాం. అంటే సడన్గా ప్లాన్ చేసుకున్నాం, వచ్చాము, ఇక్కడ ఎంతమంది వస్తారని కూడా మాకు తెలియదు. సో విజయ్, ఈ గిరి ప్రదక్షిణ ఇంతమంది ఒక్కసారిగా రావటం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది నీకు? ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇలాగా చాలామంది రావాల్సిందనగా నేను కోరుతున్నాను మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇది ఫ్యామిలీస్తో కంపల్సరీగా దర్శనం చేసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.
4:30 స్టార్ట్ చేసి ఇక్కడే ఒక 5 అయింది అంటే ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి మెయిన్ రోడ్లో స్టార్ట్ చేసేది. సో కంప్లీట్ అనేది ఎగ్జాక్ట్ ఇప్పుడు 10:30 అయింది. ఇంకా కర్పూరం అనేది దగ్గరికి వచ్చాను కదా. సో నేను వచ్చి ఇప్పుడు కరెక్ట్గా మీరు చూసినట్లయితే గోపురం దగ్గర ఉన్నాను. ఈ గోపురం కాడే స్టార్ట్ చేశాను. సో ఈ గోపురం కాడే ఫినిష్ చేశాను. ఇక్కడ నాకు గిరి ప్రదక్షిణ నా సైడ్ నుంచి నేర్చే ఏంటంటే కొత్తగా వచ్చే భక్తులు కావచ్చు లేదా నా ఫ్రెండ్స్ వ్యూవర్స్ ఎవరైతే నేను చూస్తున్నారో వాళ్ళందరికీ నా సైడ్ నుంచి ఇచ్చే టిప్ ఏంటంటే మోస్ట్లీ ఈవినింగ్ టైం స్టార్ట్ చేయండి. దానివల్ల మీకు ఎండ ఉండదు. అందులో అంటే 99% అందరూ చెప్పులు లేకుండానే ప్రదక్షిణ చేస్తున్నారు. మొత్తం తార్ రోడ్డు. దానివల్ల కొంచెం అక్కడక్కడ పెయిన్స్ వస్తున్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది ఏదైతే మనకి సంకల్పం ఉంటుందో దాన్ని ఒకసారి తలుచుకుంటూ కంప్లీట్ అయితే చేసేయచ్చు. ఇంకా లాస్ట్ 2-3 కిలోమీటర్స్ మాత్రం హెవీ, నాకు కూడా పెయిన్ ఉంది. దానివల్ల ఇప్పుడు నేను నుంచి కూర్చొని చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. బట్ ఓకే, ఆ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. సో అదొకటి. ఇంకా వాటర్ బాటిల్స్ క్యారీ చేయాలి. దారి ముందు ఫుడ్ అనేది కొన్ని కష్టం నుంచి అక్కడ నుంచి వేరే వేరే భక్తుల కాడి నుంచి కూడా ఫుడ్ అనేది అయితే ఎక్కడ ప్రతి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఫుడ్ క్యారీ చేయాల్సిన అవసరం కదా. దారి గుడుగులు కూడా మంచి మంచి టిఫిన్ షాప్స్ జ్యూస్ షాప్స్ ప్రతిదీ మీరు ఆల్రెడీ చూస్తుంటారు. క్యారీ చేసుకొని ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీగా ఫినిష్ చేయాలి. దారి మొత్తం అరౌండ్ 8 మనకి శివలింగాలు ఉన్నాయి కదా. సో 8 కవర్ చేసుకుంటా మనకు వచ్చేదానికి కొంచెం లేట్ అయింది. అదే డైరెక్ట్గా కానీ మనం ఒట్టి ప్రదక్షిణ చేస్తే నా తెలిసి మ్యాక్స్ 5 అవర్స్లో కంప్లీట్ చేస్తాం. మనం ఒక్కొక్క శివలింగం లోపలికి వెళ్ళి ఆ దర్శనం చేసుకొని శివలింగాలు రావడం వల్ల ఇంత లేట్ అయింది. ఆల్మోస్ట్ 7 అవర్స్ 6 అవర్స్ పట్టింది. సో ఇది నా తరపు నుంచి మీకు ఇచ్చే టిప్స్. ఇది ఫాలో అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.